ఎప్పుడైతే అక్కడ విశ్వాస్ తీర్మానం ఢిల్లీలో పెట్టినప్పుడు అతను వచ్చాడు, అతను నేను ఆయన ఒక లాడ్జీలో దిగారు ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు రాలేదు. ఆయన నేను ఆయన రూమ్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏదో ఊసిపోని కప్పులాగా మొదలుపెట్టాం. మొదలుపెట్టి మరి చలపత్రావు నువ్వు 4 సార్లు అయ్యావు కదా, మరి ఏమాత్రం సంపాదించావు అన్నాడు. అంటే నేను అన్నాను మా ఫాదరు 10 ఎకరాలు నాకు ఇచ్చారండి, అది పోకుండా చూసుకుంటున్నానండి అని. అదేంటే అది పోకుండా చూసుకోవడం ఏంటి, నువ్వు ఈ పాటికి 100 ఎకరాలనే కొనాలి కదా అన్నాడు. అంటే మేము అలా చేసి మనుషులం కాదండి, ఎవరికి నేను కానీ ఖర్చు పెట్టను, ఎవరి దగ్గర నేను కానీ తీసుకోను, నా మతం అది. మేము పెద్ద ఆస్తిపల్లమే కానీ మా అన్నతమ్ములు వాళ్ళ మీద మా ఆస్తులు డివైడ్ అయిపోతే నాకు 10 ఎకరాలు వచ్చాను. ఆ 10 ఎకరాలతో కాలక్షేపం చేస్తాము. ఎలక్షన్స్ వస్తున్నాయంటే వాళ్ళు వీళ్ళు 5-10 ఇచ్చిన వాటితోనే ఒక్కొక్క ఎలక్షన్కి 3 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను తప్పించి, అందుకనే నేను ఖర్చు పెట్టలేదు. అది కూడా ఎవరో ఇచ్చిందే తప్పించి నేనైతే అప్పు చేయలేదు, అలాగనే ఆస్తి చేయలేదు, అలాగా సరదాగా చేస్తున్నాను ఈ పదవి అని చెప్తూ చెప్పాను. అదే అప్పుడు అప్పటికప్పుడు ఎంపీలు వచ్చి పైన కూర్చున్నారు. వాళ్ళని పిలిచాడు ఒకసారి లోపలికి రండి ఆయన. అంటే వాళ్ళందరూ వచ్చారు. ఏంటి చలపత్రరావు కొత్త విషయాలు చెప్తున్నాడు మనకు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ ఫాదర్ ఇచ్చిన 10 ఎకరాలు పోకుండా చూసుకుంటున్నాడట, అందుకని ఆయన దగ్గర ఏమీ లేదట అన్నా. నిజమట్రా నిజమట్రా అని వాళ్ళు అన్న అడిగితే అవునరా ఆర్జించుకోవడానికని వచ్చాం ఏంటి. ఎన్టీ రామారావు గారు ఏమని వారు అప్పుడే మర్చిపోయారు ఇటు మీరు 2000 జీతం ఉండేది, ఆ 2000 జీతానికి 1500 పెంచమని అడిగితే మీరు జీతాలు తీసుకోవడానికి వచ్చారని వాడు. నిజమే జీతాలు తీసుకోవడానికి ఎటు మనం ఈ పదవుల్లోకి వచ్చాం, అలాగే ఆర్జించుకోవడానికి మనం ఈ పదవుల్లోకి వచ్చాం, కాబట్టి ఆ మోటు నాకు లేదు, ఏదో సత్యంగా నలుగురితో తిరగాలి, మంచి మనిషి అని అనిపించుకుంటే అదే నాకు పెద్ద ధనం. Please subscribe Next TV for more videos.